అందరికీ ఇక్కడికి వచ్చిన జన సైనికులందరికీ, పెద్దలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. అంటే ఇది శ్రీకాకుళం జిల్లా, ఇది చాలా ప్రత్యేకమైన. నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి అంటే చిన్న సినిమాల్లో రాకముందు నుంచి వైజాగ్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతం తిరిగేవాడిని. దానికి కారణం మన సాహిత్యం, మనకున్న విపరీతమైన సంస్కృతి విలువలు, మన గంజాం జిల్లా కానీ, ఇవన్నీ చాలా సాంస్కృతిక విలువలు, గొప్ప వ్యక్తులు వచ్చిన ప్రాంతం. అలాంటి సాహిత్యపు విలువలు, గొప్ప కళాకారులు, కవులు వచ్చిన ప్రాంతం ఇది. విపరీతమైన చైతన్యం జిల్లా ఇది. అలాంటి జిల్లా ఈ రోజున యాసకో భాషకో వెట్టకారంలో అయిపోయింది. దానికి కారణం ఎవరో కాదు, మనం రచించుకోకపోతే మన యాసని, మన భాషని, మన విలువల్ని మనం పరిరక్షించకపోతే బయట వాళ్ళు ఏమో అర్థం చేసుకుంటారు. ఇది నాకు చాలా అనుబంధం ఉన్న జిల్లా ఇది. ఎందుకంటే నేను ఇక్కడ ఈ ఆటపాటలతో నేను పెరిగిన వాడిని, ఈ కళతో పెరిగిన వాడిని నేను. అలాంటి నాకు అనుబంధం దీంతో. అలాంటి జిల్లాకి నేను ఎందుకు ఇంత అండగా నిలబడతాను, ఎందుకంటే ఎవరు పట్టించుకోరు. ఉద్దానం కిడ్నీ సమస్య ఉంది అంటే మన శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్లో చాలామంది తెలియదు ఇలాంటి సమస్య ఉందని. ఇంకా చెప్పాలంటే ఉద్దానం చుట్టుపక్కల గ్రామాలకే తెలియదు దేనికి చచ్చిపోతున్నావు, దేనికి సఫర్ అవుతున్నావు అని. ఇవన్నీ బయట వాళ్ళు ఒకళ్ళు చెప్పి అర్థం చేసుకొని బయట ప్రపంచాన్ని తెలిస్తే ఈరోజు ఒక కదలికి వచ్చింది. అలాగే ఈరోజు తుఫాన్ వస్తే మనం ఏమనుకుంటాం, జనరల్గా ఏమైపోయింది, సమస్యలు ఎలా అయిపోయినాయి అంటే 10 మంది దృష్టిలో పడే అర్బన్ ఏరియా సిటీల మధ్యలో ఏదైనా సమస్య వస్తే కొంత వెళ్ళే అవకాశం ఉంది. మిగతా మారుమూలకి వెళ్తే ఎవరు మాట్లాడుకునే నాదులు లేరు ఎవరు. ఈ రోజుకి మనం తిరిగే వరకు ఇంత చీకట్లో మగ్గి ఉంది. 15 రోజుల పైనుంచి మగ్గి ఉంది చీకట్లో అని తెలియడానికి నిన్న మనం వెళ్ళేవరకు ఎవరికి తెలియదు. పేపర్స్లో ఏం చెప్తాయి, అన్నీ బాగున్నాయి, రిస్టోర్ చేసేసాం, కరెంట్ 90% రిస్టోర్ చేసాం. ఇప్పుడు మీరు షణ్ముఖం చెప్తే వింటా ఉన్నారు. ఎందుకు చచ్చిపోతారు పిల్లలు? 10 రోజుల తర్వాత కూడా చనిపోవాల్సిన అవసరం ఏమిటి? నిజంగా పరిస్థితులు ఇందాక అన్న మనోహర్ గారు చెప్పినట్టుగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవ్వరు రాజకీయ లబ్ధి పొందడానికి ఎవరు రారు. ముఖ్యంగా జనసేన పార్టీ అసలు రాదు, అసలు రాదు. నిజంగా ఏంటంటే అది పేరు ఎవరికి వచ్చినా కానీ ప్రజలు బాగుంటే, అందరూ బాగుంటే మాకు ఆనందంగా ఉంటుంది. అందుకని ఒక 3 రోజులు గ్యాప్ ఇచ్చి అసలు చూద్దాం అసలు ఏం జరుగుతుంది. ఎందుకంటే వచ్చినప్పుడు కలిసి లాస్ట్ టైం కొన్ని ప్రత్యేక హాస్పిటల్స్కి వెళ్తాను ఒకసారి విజిటింగ్కి వెళ్తే మనం ఏదో పరామర్శకు పోయి ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం ఒకసారి. అంత మీద పడిపోతారు జనం, లేదంటే కెమెరాస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆలోచించి అలాంటిది చెట్లాడడం పడిపోయి ఆకలి బాధలు వీటన్నిటి మధ్యలో వచ్చి పోలీస్ వారికి కానీ రెవెన్యూ శాఖ సహాయ కార్యక్రమాలకి అడ్డుగా ఉండకూడదు. మనం వెళ్తే ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టాలని పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో కూర్చుందంటే మనం అడగ ఉండబట్టి కూర్చున్నారు వాళ్ళు. అలాంటి అండగా ఉన్న ప్రభుత్వాన్ని సహాయ కార్యక్రమం మనకి అడ్డం పడతాం. అందుకని ఆలోచించాం, వెయిట్ చేసాం. 5 రోజుల తర్వాత వస్తే ఈ రోజుకి ఒక్కొక్కరికి సరిగ్గా సహాయాలు అందట్లేదు. మళ్ళీ దాంట్లో కూడా నీచంగా అధమంగా మళ్ళీ పార్టీల పరంగా అని చెప్పి మీరు మాకు ఓటేయలేదు, మీ 100 మందికి మీరు మాకు ఓటేయలేదు, మీకు ఎందుకు చేయాలి, మీ కరెంటు ఎందుకు పోతాలి, ఇలాంటి మాటలు మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడటం, ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు ఇవన్నీ. ఇలాగే ఇటు ఏ మూలకెళ్ళినా ముఖ్యంగా జనసేన పార్టీ నమ్మకం కలిగించడానికి, ఇందాక షణ్ముఖం చెప్పినట్టుగా మనం ఒక సిద్ధాంతాలతో కూడి ఒక నమ్మకం కలిగించి ముందుకెళ్ళడానికి చాలా కష్టమైన పరిస్థితులు ఇవి. నమ్మరు ఎవరు, ఎందుకంటే ప్రపంచం నన్ను ఎవరు నమ్మని కూడా అనుకోను. నువ్వు ప్రయాణం చేస్తా వెళ్ళు, పని చేసుకుంటే వెళ్ళు, ఒకరోజు నమ్ముతారు నిన్ను. ఈరోజు నేను నిలబడి పునాది వేయడానికి నాకు దశాబ్దం పట్టింది నాకు. ఈ దశాబ్దం కూడా తర్వాత అన్ని సినిమా వదిలేసి వచ్చిన తర్వాత తిట్లు తింట, శాపనార్థాలు పెడతా, ఎందుకు చేసా, నాకేం సరదానా, శుభ్రంగా యాక్టర్గా ఉండుకుని చూసి చేసుకోవచ్చు కదా. ఎందుకంటే నరకం
ఒకసారి మనసు అవేకనింగ్ కలిగిన తర్వాత, ఒక లోపల నుంచి ఒక పిలుపు వచ్చిన తర్వాత, బయటికి వచ్చి పని చేయని ఆ పిలుపు వచ్చిన తర్వాత మనసులో ఇంత అస్తవ్యస్తంగా ఉంటే, బలం ఉండి, ఇంత అభిమాన బలం ఉండి, చేయడానికి సత్తా ఉండి, పోరాటం చేయగలిగే సమర్థత ఉండి కూడా నాలాంటి వాడు కామంగా ఉండడం తప్పు చాలా నిజంగా పాపం చేసిన వాడిని అవుతారని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాం. కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.